చాలా బాగుంది. యాక్చువల్లీ లాస్ట్ మూవీ పేటలో, అంటే మన కార్తీక సూపరాజ్ గారు ఎలా యూస్ చేసుకున్నారు రజనీకాంత్ గారిని, ఈ మూవీలో మన ఏఆర్ మురుగదాస్ గారు డై హార్ట్ ఫ్యాన్ అని చెప్తా ఉన్నారు అనమాట. సో చెప్పిన విధంగానే చాలా బాగా యూస్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ చూసేంతసేపు మీకు రజనీకాంత్ గారి స్టైల్ కావచ్చు, లేకపోతే ఆ కామెడీ కావచ్చు, ఆ కరిష్మాటిక్ ప్రెజెన్స్ కావచ్చు, సో ఇదంతా చాలా బాగుందన్నమాట. మాస్ అప్పీల్ కావచ్చు, లేకపోతే రజనీకాంత్ గారి ట్రేడ్ మార్క్ షార్ట్స్ కావచ్చు, సీరియస్లీ ఇవంతా చాలా బాగుందన్నమాట. ప్లస్ సెకండ్ హాఫ్ ఏంటరా అంటే కొంచెం ఎమోషనల్ రోల్ కోస్టర్ లాగా అనమాట మూవీ వచ్చేసి. సో ఎలా అంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ మధ్య వాళ్ళ బాండింగ్ కావచ్చు. మళ్ళీ పోయి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉందన్నమాట, ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అంతా ఒక పక్క పాట పాడుతూ ఉంటారు, ఓ పక్క రజనీకాంత్ గారి విలన్స్ వస్తారనమాట. వీళ్ళు భయపడతారు, అమ్మ మీరు భయపడద్దండి, మీరు మీ పాట పాడండి, నేను చూసుకుంటాను, ఓ పక్క ఫైట్ చేస్తాం, ఒక పక్క పాట అనమాట. ఆ సీన్ అయితే సీరియస్గా గూస్ బంప్స్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి అయితే, ఆ సీన్ సీరియస్గానే గూస్ బంప్స్. దాని తర్వాత ప్లస్ ఇంకొక సీన్ ఉందన్నమాట, ఏంటంటే సెకండ్ హాఫ్లో పోలీస్ మధ్య బాండింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఫాదర్ అండ్ డాటర్ అఫెక్షన్ సీన్స్ కావచ్చు. ఒక జిమ్ సీక్వెన్స్ ఉందన్నమాట, అంటే పోలీసులు చెప్తారు సీనియర్ ఆఫీసర్ వచ్చేసి నేను నిన్ను సస్పెండ్ చేస్తాను, రీజన్ ఏంటంటే నువ్వు ఫిజికలీ ఫిట్గా లేవంటే, అప్పటికప్పుడు రజనీకాంత్ గారు జిమ్ సీక్వెన్స్ చూపిస్తారనమాట, షర్ట్ తీసేస్తుంది జిమ్ చేయడం. సీరియస్గానే నాకు మూవీ చూసేటప్పుడైతే నాకు ఒకటి అనిపించింది, 70 ఇయర్స్ ఏజ్లో కూడా సీరియస్గా అయినా ఆయన ఇంత కష్టపడుతున్నాడు అంటే ఏ హీరో కష్టపడ్డ పోయా సీరియస్గానే చెప్పండి. అంటే 70 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి మాక్సిమం హీరోస్ ఏదో చాలా తక్కువ మంది, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, లేకపోతే రజనీకాంత్ గారు కావచ్చు, మాక్సిమం హీరోస్ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఓల్డ్ మూవీస్ అంతా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రైడ్గా ఫీల్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, లేదా కొన్ని సాడ్ మూమెంట్స్ అంటే రిగ్రెట్ అవుతూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ఇలాంటి హీరోస్ మాత్రమే, రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ గారు లాంటి మాత్రమే సీరియస్గానే చాలా బాగా కష్టపడతా ఉంటారు. నాకు మూవీ చూసేటప్పుడు, నాకు వాళ్ళ కష్టం చూసేటప్పుడు నాకు ఒకే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, నరసింహ మూవీలో నుంచి ఒక వన్ లైన్ డైలాగ్ ఉందన్నమాట, బాబాయ్ మీరు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చినది ఎన్నటికీ నిలవదు అంటారు కదా. సో సీరియస్గానే అదే విధంగానే కష్టపడడం వల్లనే రజనీకాంత్ గారు ఈ స్టేజ్లో ఉన్నారు. 70 ఇయర్స్ ఏజ్లో కూడా తను ఒక 27-29 ఏజ్ ఆ స్టైల్ అంతా ఎలా మామూలుగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ఎలా రీట్రేట్ చేస్తారు, సీరియస్లీ అతను అంత బాగా చేస్తారనమాట. ప్లస్ మూవీలో రజనీకాంత్ గారే మెయిన్ హైలైట్ అనమాట. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అంటే నివేదా థామస్ గారు ప్లస్ సునీల్ శెట్టి గారు అనమాట. నివేదా థామస్ గారి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది, ఫాదర్ అండ్ డాటర్ కెమిస్ట్రీ సీరియస్గానే చాలా బాగుంది. ప్లస్ సునీల్ శెట్టి గారు ఆయన వచ్చేదే ఇంటర్వెల్లో వస్తారనమాట, ఆయన ఇంటర్ కానీ సెకండ్ హాఫ్లో ఆయన ఒక 6-7 సీన్లు ఉన్నప్పటికీ ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారనమాట. మీరు మామూలుగా ట్రైలర్లో చూసే ఉంటారు ఆ కత్తితో పొడవడం కానీ, ప్లస్ భయ్య మళ్ళీ సీరియస్గా పోలీసు డైలాగ్ అయితే చాలా బాగుందన్నమాట. మనం ట్రైలర్లో చూసే ఉంటాం, ఒక డైలాగ్ చెప్పండి. అదే చెప్తా, ట్రైలర్ ఏంటంటే మామూలుగా ఆఫీసర్స్ పోలీస్ ఇస్ నాట్ ఎ డ్యూటీ, వీ లివ్ టు ప్రొటెక్ట్, వీ డై టు సర్వ్ అంటారనమాట. ప్లస్ మూవీలో పోయి చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఒక డైలాగ్ మామూలుగా మీకు చెప్పాలంటే ఎలా ఉంటుందంటే మూవీలో డైలాగ్స్, నా దగ్గర ఉండేది డమ్మీ గన్ను కాదు, నేను అంత మంచి పోలీస్ని కాదు, నేను ఒకవేళ నా గన్తో కాల్చాల్సి వస్తే బాడీలో ఉండే డూప్లికేట్ ప్లేసెస్ మోకాళ్ళ మీద లేకపోతే మో చేతి మీద కాల్చానమాట, ఒరిజినల్ ప్లేస్ హార్ట్ ఉంటుంది కదా డైరెక్ట్గా దాని మీద కాల్స్తానని చెప్తారనమాట. సో ఇలా చాలా డైలాగ్స్ ఉన్నాయన్నమాట మామూలుగా. మళ్ళీ మీరు ట్రైలర్లో చూసే ఉంటారనమాట, రే చెప్పండి రా వాడికి పోలీస్ దగ్గరికి లెఫ్ట్లో రావచ్చు రైట్లో రావచ్చు కానీ స్ట్రైట్గా మాత్రం రావద్దు అని చెప్పండి అంటారు కదా. సో ఇలా చాలా డైలాగ్స్ ఉన్నాయన్నమాట మూవీలో వచ్చేసి, మీరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. చేసేసండి ఎడిటర్ వచ్చేసి రెడ్యూస్ చేసింది బాగుండేది. సో ఓవరాల్గా 4 ఇస్తానమాట, ఎందుకంటే పేటా కంటే మూవీ చాలా బాగుంది. ప్లస్ ఏఆర్ మురుగదాస్ గారు లాస్ట్ మూవీ సర్కారు స్పైడర్ నుంచి చాలా మంచి ఓవర్కమ్ అనమాట ఇది. సో ఓవరాల్గా ఇచ్చే రేటింగ్ 4 అనమాట. శ్రీకాంత్ భాయ్ అయితే ఎలాగ అనిపించింది భయ్, 70 ఏళ్ళతో కూడా హీరోగా రావడం అంటే చాలా కష్టం. అది యాక్స్ అప్ టు రజనీకాంత్ ఫస్ట్, నిజంగా ఏమన్నా యాక్ట్ చేసిందా, అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు రజనీకాంత్ కూడా. అప్పట్లో ఎన్ని సినిమాలు చూసాడు అదే స్టైల్ పెట్టిండో, ఈ సినిమాలో కూడా అదే స్టైల్గా పెట్టిండు. అప్పుడు 70 ఏళ్ళ ముసలుడు ఎలా ఉంటాడో అలా లేడు, ఒక యూత్ హీరో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు భయ్య. నిజంగా భయ్య రజనీకాంత్ రజనీకాంతే, ఎంత చెప్పినా తక్కువనే భయ్య రజనీకాంత్ గురించి. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా నాకు చూడలేదు అంటే సినిమా సూపర్ డూపర్ హిట్. మన ఇంటర్వెల్ బ్యాంగ్లో అయితే ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఇలాంటి ఫైట్ పోయి ఆ స్టేషన్లో. రామ్ లక్ష్మణ్ మాస్టర్ అనిపించారా? ఓకే, కనిపించారు అంత లైట్గా. అంటే రజనీకాంత్ నేను అంత రజనీకాంత్ మీద ఫోకస్ పెట్టినా సార్, ఫైట్ మీద కూడా చేయడం చాలా కష్టం పైన, కానీ హైలర్ బాయ్ ఆ ఫైట్ కూడా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇంతకుముందుకు మురుగదాస్ గారు స్పైడర్ మూవీతో బాగా చేశారు, ఇందులో కొంచెం మంచిగా అనిపించేసింది. స్టోరీ మాత్రం చాలా బాగుంది, నేను ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ సాంగ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో పెట్టింది భయ్య. రజనీకాంత్ గారు నడుచుకుంటూ వస్తుంటే ఆ స్లో మోషన్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ ఇక్కడ ఫిదా అయిపోయిన నేనైతే. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 75 ఇయర్స్ అవుతానన్నా 85 ఇయర్స్ అవుతానన్నా ఐమల్ సార్ కట్అవుట్ పెడతారు భయ్య రజనీకాంత్ ఆ వయసులో కూడా యాక్టింగ్ చేసి.
వచ్చింది అని ఒక పేరు వస్తుంది, గిన్నెస్ బుక్ లో రాసేసుకోరు నాకు తెలిసి అని చెప్తూ రజనీకాంత్ థ్యాంక్ యూ. డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ముల్తాజ్ మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యూజిక్ మన బాగుంది, సాంగ్స్ ఏం నచ్చలేదు నాకు బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, అందరూ ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. పోలీస్ గా ఎలా ఉన్నారు? పోలీస్ గా కమిషనర్ గా ఇస్ లైక్ రియల్ కమిషనర్ అనిపించింది, అండ్ ఫైట్ సీన్స్ అయితే లైక్ యంగ్స్టర్స్ తో లైక్ కమిషన్. ఒక డైలాగ్ చెప్పగలుగుతారా సినిమా డైలాగ్? ఒక్క డిఫరెంట్ అబ్బాయి ఎంత ముద్దు గున్నది ఉన్నది ఆకాశం అంత ఎంత ఎంత ఎత్తు గున్నది ఉన్నది ఈస్ సో క్యూట్ ఈస్ సో స్వీట్ ఈస్ సో హ్యాండ్సమ్ ఈస్ సో హాట్ ఈస్ సో కూల్ ఈస్ జస్ట్ ఆసమ్ లుకింగ్ అట్ మీ నమీనా యు జస్ట్ ఇట్ ఇస్ ఇట్ సూపర్. ఇందులో కూడా ఒక పాట పాడకపోయినావు, ఇందులో ఒక పాట పాడకపోయావు, ఇందులో ఒక పాట పాడి ఈ సినిమాలో ఒక డైలాగ్ అన్న చెప్పండి పోని, ఒక డైలాగ్ చెప్పండి, ఒక డైలాగ్ మూవీలో చెప్పండి, చెప్పండి ఒక డైలాగ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి ఒకటి అండి. రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడతాడు ఇప్పుడు చూడు, నేను మాట్లాడేస్తా చూడు కూతురు అంటారు కదా, ఇప్పుడు చూడు నేను మాట్లాడేస్తా, నేను నేను మాట్లాడొచ్చిన తర్వాత నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. మూవీ బాగుంది రజనీకాంత్ కోసం సాంగ్స్ నచ్చారు నాకు, ఏ సాంగ్ నచ్చింది బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రజనీకాంత్ సార్స్ యాక్షన్, ఈచ్ లో అంతా మంచిగా ఫైట్ సీన్స్ చేయడం, అండ్ ఒక సెకండ్ హాఫ్ లో జిమ్ సీన్స్ ఉంటాయి లైక్ బైసెప్స్ ట్రైసెప్స్ మొత్తం బాడీ ఉంటుంది, ఆ సీన్ అయితే హైలైట్ అనిపించింది. నైన్ డాలర్ ఇస్ జస్ట్ లైక్ గ్లామర్ పోర్షన్, ఆమె ఏం లేదు అసలు ఇంకా పద ఏం లేదు, బట్ షీఈస్ జస్ట్ అంటే మూవీ మొత్తం సీరియస్ నోట్ లో వెళ్తుంది కదా, సో కొంచెం గ్లామర్ కోసం నైన్ డాలర్ యూస్ చేసాను. ఉల్లాస్ అంటే ఇది చాలా బాగుంది మూవీ అయితే బాగుంది చూడొచ్చు, అండ్ తమిళ అయితే చాలా పెద్ద బ్లాక్బస్టర్ ఉంది, ఐ డోంట్ నో ఉల్లిపాయలు తింటే ఎట్లుంటుంది అట్లుంది మూవీ, ఎక్కడ కూడా పోర్ లేదు, యాక్షన్ సీన్స్ ఒక వేరే లెవెల్ ఉన్నాయి. రజనీకాంత్ పేట తపాలి ఇంకా సినిమా ఉంది, అదే సినిమా నేను మర్చిపోయినా, ఆ మూడు నాలుగు మూవీల తర్వాత అది కాదు కానీ రోబో తర్వాత హిట్ అంటే ఇదే, రోబో తర్వాత మస్తు ఉంది, యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ మురుగదాస్ డైరెక్షన్ వేరే లెవెల్ అసలు. రజనీకాంత్ రీఎంట్రీ మళ్ళీ పోలీస్ లాగా అయితే సూపర్, తలేవర్ ఈస్ బ్యాక్, ఫైటింగ్స్ వే ఆఫ్ థింకింగ్ ఆయనది అంటే నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు అట్లా చాలా బాగుంది, సూపర్ సూపర్ నెంబర్ వన్ ఎక్సలెంట్ చాలా బాగుంది, అసలు మనం నెక్స్ట్ నెక్స్ట్ ఆలోచించాలి తమిళ్ తమిళ్ అందరికీ నచ్చుతుంది, డెఫినెట్లీ నచ్చుతుంది, ఫైవ్ స్టార్స్. His fighting scenes are very good, his body is very good, he's I think worked out a lot on his body and exclusively his storyline is very nice, very different from what he has acted. The previous movie was Petai where he was a villain and now he's done the opposite role as a policeman, doing very nice performance, we definitely look up to see. Telugu lo chusara Tamil lo chusara? Tamil. Tamil. About the Rajnikanth style? Style I told you, no? He's done very well. His style is different. He's a policeman. He's done his style well. Murugadas given any social message in this movie? Yeah, that's the message. The message is being a policeman, he's not gone back on his duty. Given a lot of losses in his family, he's gone ahead and done his duty and given the support to all the other members of the police crew. The super movie. Super story, super dance, super comedy, everything is fine. Tumba manchi undi, it's like really like superb film, really like superb film. We don't expect any story, just Rajinify.
Yes, Rajini fight. Nice. All can see. Come and see in the theaters. Rajini fight. That's it. They are Telugu. I am Tamil. Tamil lo chusnamu. Chala bagundi kani విలన్ ని చాలా సింపుల్గా ఇది చేసేసినారు, ఏం క్యారెక్టర్ ఏం బిల్డ్ చేయలేదు. లాస్ట్ కూడా చాలా సింపుల్గా చంపేసినారు కాబట్టి ఏమి అంతేం అనిపించలేదు. కానీ ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ విత్ వెరీ గుడ్ మ్యూజిక్. చూడొచ్చు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా ఉంది? మూవీ సూపర్ హిట్ మూవీ. అడిగండి, నేను చెప్తాను. మూవీ చెప్పాలంటే రజనీకాంత్ సార్కి ఇంకా ఏజ్ అవ్వలేదని చెప్పవచ్చు ఫస్ట్. ఇంకా ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఉన్న యంగ్ హీరోస్ ఎలాంటి యాక్ట్ చేశారో వాళ్ళకి ఒక గురులాగానే ఉన్నారు. ఇంకా రజనీకాంత్ చూసి ఇలాగే యాక్ట్ చేయాలి, ఇలాగ ఒక దమ్ము ఉండాలి, ఫైర్ ఉండాలి అని చూపిస్తారు. తమిళనే చూసిన. ప్రీవియస్ మూవీ ఫ్లాప్ కాదు, 2.0 వచ్చింది, పేట వచ్చింది, అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే. తమిళనాడులో బాగా హిట్ అయింది, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా బాగా నచ్చింది మూవీ. అలాంటిది హార్ట్రిక్ అనుకుంటాను నేను. నాకు అడిగితే హార్డ్కోర్ ఫ్యాన్ మాత్రం కాదు, జనరల్గా నేను ఒక మూవీ అడిగాను. ఏ మూవీ చూసినా సరే అందులో ఏముందో అది చెప్తా. రజనీకాంత్ ఫ్యాన్స్కి ఇది టాప్ మూవీ అంటారు, జనరల్ ఆడియన్స్ కూడా ఇది ఒక ఎంటర్టైనర్, పక్కా ఎంటర్టైనర్, ఏ టు జెడ్. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఎట్లా పోయిందో తెలియదు, అంత ఫాస్ట్గా జరిగింది. మళ్ళీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ లాగా కనిపించే కానీ హిట్ అయ్యే మూవీ, ఫుల్ ఎంటర్టైన్ మూవీ, బ్లాక్ బస్టర్ అండ్ చుమ్మా కిలి. హైలైట్స్ అంటే ఇంతకుముందు చేసిన మూవీలో రజనీకాంత్ డ్యాన్స్ ఏం బాగా చేయలేదు, ఇది ట్రై చేస్తున్నారు. పక్క డ్యాన్స్, ఫైట్ కూడా రెండు కొరియోగ్రాఫర్ ఉన్నారు ఫైటింగ్కు, పీటర్ హైన్ అంటే తెలుగు మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు. సో ఫైట్స్ ఎలా చాలా బాగుంది, ఫైట్స్ ఫుల్ క్లాస్, సూపర్. పండగ స్టార్ట్ అయిపోయింది, డైరెక్షన్ ఎక్సలెంట్. సినిమా చాలా